మనం ఎగ్జాక్ట్ గా ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియం లో ఈ రోజు సాయంత్రం చంద్రబాబు నిర్వహించిన సభలో ఉన్నాం. పసుపు దళం మొత్తం కూడా ఖమ్మం వైపు దండెత్తింది. పూర్తిగా తెలంగాణ అడ్డ, తెలంగాణ గడ్డ, తెలుగుదేశం అడ్డ అంటూ కూడా మరోసారి చెప్తున్న పరిస్థితి నెలకొంది. మనతో మాట్లాడేందుకు తెలుగుదేశం నేతలు ఉన్నారు. సార్ చెప్పండి, చంద్రబాబు సభ ఉంది కదా, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చెప్తారు? మేము ఖమ్మం లోకలేనండి. టీఎన్టీసీ రాష్ట్ర కమిటీ సభ్యుడిని, కార్యదర్శిని వాసిరెడ్డి భాస్కర్ పేరు. ప్రపంచం లాగా వస్తుంది ఇది జనం. ఇక్కడ ఓల్డ్ ఓల్డ్ నుంచి ఇప్పుడు చుట్టుపక్కల జిల్లాల నుంచి కానీ బాగా వస్తున్నారు. లక్ష మంది మేము వేసుకున్నా కానీ లక్షన్నర మంది వచ్చేటట్టు ఉన్నారు. ఈ గ్రౌండ్ జరగరు, మీరే చూస్తారు నాలుగింటికి ఎట్ట నిండిపోద్ది. ఖమ్మం టౌన్ ఎట్ట ఉంటుంది, రెపరెపలాడుతుంది పచ్చ సోర్ణాలతోటి. ఇక్కడ తెలుగుదేశం లేదన్న ప్రజలు, ఏ పార్టీలు అయినా సరే, కేసీఆర్ గారు ముఖ్యం, ఇక్కడ ఏడుంది ఇది ఆంధ్ర పార్టీ అన్నారు. ఇవాళే చూపిస్తాం తెలంగాణలో తెలుగుదేశం ఉందా లేదా. ఇప్పుడు మా దగ్గర మోసిన వాళ్ళు ఇప్పటికీ ఓళ్లలో కానీ టౌన్ లో కానీ సైనికులు, ఇప్పుడు ఏరే పార్టీలు అన్నారు ఇంకా మీరు ఈ జెండా మోస్తున్నారంటే బోర్డర్లో ఉన్న సైనికులు మీరు అనాలంటే వాళ్ళు. ఈ తెలుగుదేశం పార్టీని కాపాడింది కార్యకర్తలు ఓళ్లలో కానీ గ్రామాల్లో కానీ. ఆ కార్యకర్తలకు మేము సేల్యూట్ అని కొంతమంది పార్టీలు ఇలా కాంగ్రెస్ లో కానీ కార్పొరేటర్లు కానీ టీఆర్ఎస్ వాళ్ళు కూడా మాకే చేస్తున్నారు. ఎందుకంటే ఇన్ని ఒడుకుదులుకులు వచ్చినా, ఇన్ని ఇబ్బందులు పెట్టినా టీఆర్ఎస్ పార్టీని, ఇన్ని నిరాశలు చేసినా ఆంధ్రాలో కానీ ఇలా కానీ, మీరు ఇంకా ఈ తెలంగాణలో ఈ టీఆర్ఎస్ టీడీపీ జెండా మోస్తున్నారంటే మీకు వందనం అని ఎంతమందో చెప్తున్నారు. ఆ రకంగా ఉన్న పార్టీ మేము, మా ఈ తెలుగుదేశం కొన్న గొప్పతనం ఏంటంటే ఓపిక, క్రమశిక్షణ. ఎన్టీ రామారావు గారు కానీ చంద్రబాబు గారు ఎంత క్రమశిక్షణ నేర్పారంటే మేము నోరు జారం. కేసీఆర్ గారు కాదు, కేటీఆర్ గారు, కవిత గారు కానీ ఎంతమంది ఇన్నన్నా మా దగ్గర ఉంది మంచితనం. తెలుగుదేశం అంటేనే తెలుగు వాళ్ళు అంటేనే గౌరవంగా మాట్లాడాలి. ఇవాళ వాళ్ళలాగా మేము మాట్లాడము. మాకు ఆంధ్ర చంద్రబాబు గారు ఇన్నన్నారు, అసలు చంద్రబాబు గారు లాంటి లాయకుడు ఏమైనా దొరుకుతారా అంత ఓపిక ఇన్నన్నారు. 18లో ఇదే సభలో ఇక్కడ పెడితే ఎలక్షన్ లో ఆంధ్రవాడ అన్నారు, ఆంధ్రవాడ రెండు కలుపుతున్నారు. ఒక్క మాట అని అన్నారండి, ఆంధ్రవాడ అంటారు. మేము కేసీఆర్ గారిని వ్యక్తిగతంగా అనగానే ముఖ్యమంత్రి గారుగానే గౌరవిస్తామని మేము తెలంగాణ వాళ్ళం కాదంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పక్క తెలంగాణ లోకల్ జెండాలు కాదు, వచ్చిన వాళ్ళు మొత్తం తెలంగాణలోనే. తెలుగుదేశం ఈ 8 ఏళ్లలో ఎంత ఓపిక పెట్టామంటే ఇప్పుడు చూస్తాం మేము ఏందనేది మా ప్రజలు అందరూ తిరగబడతారు. ప్రజల్ని ఏమన్నారు మీరు, బానిసలుగా చూశారు. మన తెలంగాణ వస్తే నీరు ఉద్యోగాలు ఉద్యోగాలు అన్నారు. అసలు ఏమిటి అక్కడ మనకి ధర్నా సౌక ఉందా, ఎవరన్నా మాట్లాడుతున్నారా? ఇంకోటి కూడా కమ్యూనిస్టు సోదరులకి, కమ్యూనిస్టు పార్టీని తెలంగాణలో నేను విమర్శను. కమ్యూనిస్టులు అన్నలో మీరు మా మిత్రులే, ఇలా మాతో ఉన్నా లేకపోయినా కమ్యూనిస్టు పార్టీలు మా మిత్రులే. కేసీఆర్ గారు నేను ఒక్కటే అడుగుతున్నాను, వాళ్ళు ఎందుకు పొత్తిచ్చారో మేము అన్నాం. మీరు తెలంగాణ మన ఆంధ్ర మరి ఇక్కడ మోదీ ఢిల్లీ మోదీ అంటున్నారు కదా, మరి కేసీఆర్ గారు తెలంగాణ మోదీ కదా? మరి కేసీఆర్ గారు చేసేది ఏమనుందా? ఏ పార్టీలను బతకనిచ్చిందా? కాంగ్రెస్ ని కానీ కమ్యూనిస్టులు కానీ ఏ పార్టీలను కేసీఆర్ గారు బతకనిచ్చారా? మన తెలుగుదేశాన్ని ఎంత నాశనం చేసి బెదిరించి ఎంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు తీసుకున్నారు, ఎంతమందికి ఇచ్చారు? మరి అలాంటి కేసీఆర్ గారు ఇప్పుడు మీరు అలా బాధ్యతలకు బతికబోదులు ఈ రకంగా రండి అన్ని ఉన్నారు. ఇంకోటి ప్రత్యేకంగా ఈ కేసీఆర్ గారు ఒక ముఖ్యమంత్రికి ఉండి 19లో ఆర్టీసీ కార్మికులు 55లో సమ్మె చేస్తే 55 మందిని పొట్టబట్టుకున్నారు. ఎంతమంది ముఖ్యమంత్రులు చేశారు ఈ సమగ్ర రాష్ట్రంలో? ఏ ముఖ్యమంత్రి గారు అన్న ఇదే మీకు ఆఖరి సమ్మె ఇదన్నారు. వంద మునుగోళ్ళ జరిగితే తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉనికి లేదు అని చెప్తున్న ప్రత్యర్థి పార్టీలకు ఏం చెప్తారు? మేము అదే చెప్పాం. కమ్యూనిస్టు పార్టీలు కూడా మేము అనేది ప్రత్యర్థి పార్టీలకు ఏంటంటే, ఈయన తెలంగాణ మోదీ, ఆయన ఢిల్లీ మోదీ అయితే ఈయన తెలంగాణ మోదీ. ఆయన గారి కంటే ఈయన ఎక్కువ చేశారు. కమ్యూనిస్టు మిత్రులారా మీరు, మా ఫ్రెండ్సే మీరు, ఇవాళ పొత్తున్నారా లేరా కాదు. కమ్యూనిస్టు పార్టీలు ఉండాలని మేము కోరుకునే వాళ్ళం, మా ఎమ్మెల్యే అయిపోయిన మీరు కేసీఆర్ కి ఇచ్చిన కమ్యూనిస్టు పార్టీలు ఉండాలని. కమ్యూనిస్ట్ అని సోదరులని మా సోదరులే అని చెప్తున్నాం. మాకు ఆ బ్లడ్ లో కూడా సగం ఉంటుంది కాబట్టి మీరు ఆలోచించండి, పరిశీలించుకోమని చెప్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో చంద్రబాబు సభ తర్వాత రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు ఉంటాయంటూ కూడా చెప్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు అంటే తెలుగుదేశం పార్టీ అంటే బీసీలకు పెద్దపీట వేసిన పార్టీ, దళితులకు పెద్దపీట వేసిన పార్టీ. అలాంటి బీసీ నేతగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు. బీసీలో ఒక జోష్ నెలకొంది. అలాగే చంద్రబాబు మరొకసారి తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ అవడంతో తెలుగుదేశం తమ్ముళ్ళు అయితే ఏంటి, పూర్తిగా తెలుగు మహిళలందరూ కూడా పూర్తిగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ద్వారానే తెలంగాణలో న్యాయం జరుగుతున్నట్టు కూడా చెప్తున్నారు. మహిళలకు ఆస్తిలో సమాన వాటా ఇచ్చిన ఘనత ఆనాడు అన్న ఎన్టీఆర్ కు దక్కుతున్నట్టు కూడా చెప్తున్నారు. అలాగే విజనరీ ఉన్న నేత చంద్రబాబు, తన విజనరీలో హైదరాబాద్ కావచ్చు, అలాగే ఖమ్మం, ఇతర జిల్లాలన్నిటి కూడా అభివృద్ధి చేసిన ప్రదాత చంద్రబాబు అంతా కూడా ఇక్కడ తెలుగు తమ్ముళ్ళు చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ వాసు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి, చూస్తూనే ఉండండి టీవీ 5.